కొద్ది రోజుల దూరానికే గుండె గుగులు గుగులుగా మనసు దిగులు దిగులుగా అనిపించేది. స్మృతిమతి తిరగబడి శ్రీదేవి దగ్గరికి బయలుదేరి తీసేవి. దానికి తోడు ఆకాశవాణి ద్వారా పలుకులు. సరిగమలాపవయ్యా సరసకు చేరవయ్యా పెదవుల ప్రేమలయ్యా రాణివయ్యా తపనలు దాచకయ్యా తస్సలదియా సరిగమలాపవయ్యా సరసకు చేరవయ్యా పెదవుల ప్రేమలయ్యా రాణివయ్యా తపనలు దాచకయ్యా తస్సలదియా వెళ్లే ముందు రోజు నుంచి ఎంతో ఎక్సైటింగ్ గా ఉల్లాసంగా అనిపించేది. రొద్దిటే లేచేసి తలంటేసేసి మంచి ఇస్త్రీ డ్రెస్ వేసి నీట్గా రెడీ అయ్యి గబగబా బస్ స్టాప్ కు చేరుకునేవాణ్ణి. కుదిరితే ముందుగానే కలుసుకోవాలని అనుకునేవాళ్ళం, లేకపోతే ఛాన్స్ అనుకునేవాళ్ళం. వస్తూ వస్తూ తనతో వెన్నెల వెలుగులు తెస్తుంది. ఏవమ్మ మరుమల్లి తోరణాలు కడతావా, చిలకమ్మ ఎదురేగి స్వాగతాలు చెబుతావా, పూల పొదరిల్లేరా రమ్మందరి. ఆ బస్సు ప్రయాణం ఎంతో ఉత్కంఠగా ఉరకలెత్తే ఉత్సాహంతో చేసేవాణ్ణి. ఈలోపు అడ్వాన్స్ గా మెసేజ్లు ఎస్ఎంఎస్ లో ఈమెయిల్స్ కాదు మా చిరుగాలే అందించేసేది. కొమ్మని చెలితో తెల్పవా పయనించే చిరుగాలి నా చెలి సంగీతే నా పిలిపే వినిపించాలి నా ప్రేమి తెలపాలి పల పుల పూల వాన చల్లి ప్రియాలి వేళ్ళు దిగి వేగంగా అడుగులు పడుతున్నప్పుడే మొదలయ్యేది హోరు జోరు హుషారు. ఇలా అనుకుంటూ అనుకున్నట్టుగా కలిస్తే బాగుండు అని మనసులో చాటింగ్ మొదలయ్యేది. సిరిమల్లె నీవే విరిజల్లు కావే వరదల్లి రావే వలపంటి నీవే ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే. ఎడబాటు తర్వాత చూసుకున్న కలుసుకున్న క్షణాలు ఉత్తేజితాలు మధురాది మధురాలు. ప్రత్యక్షంగా శ్రీదేవిని చూడగానే అనిపించేది కలవగానే ఎక్కడ టైం వేస్ట్ అయిపోతుందానని ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నది గలగల గబగబా చేసేసి
అడగాలనుకున్నది చకచక అడిగేసేవాళ్ళం. కన్వర్సేషన్లో కొన్ని దాదాపుగా ఇలాగే జరిగేవి. అడిగిన దానికి బదులిస్తే అందుకు బహుమానం ఒకటుంది. ఎదురుగా నిలుచుంటే ఎంతో ముద్దుగా మెరిసేదేదే. అంది అల్దకుంటే అంది అల్దకుంటే ఇంకెంతో అల్దం చిందేదేది. చూపు చిక్కు మొక్క. మొక్క కాదు కన్నెపిల్ల బుక్క. అడగాలని ఉంది ఒక తడగాలని ఉంది. అడిగిన దానికి బదులిస్తే అందుకు బహుమానం ఒక తండి. కదా రుచి చూస్తుంటే మత్తుగా ఉండేదేది. మళ్ళీ కలుపుకుంటే మళ్ళీ కలుపుకుంటే మరింత రుచిగా ఉండేదేది. విన్నా జున్ను తీపి పులుపు. మాటల కన్నా చూపులు ఫాస్ట్ గా దూసుకు వెళ్లేవి. పోటీ పడి మరీ సైట్ ఫైట్ చేసేవి. ఇందులో కళ్ళార్పకుండా స్నేహం చేస్తూనే చూపులు కలబడాలి. ఆ చూపులు చిలిపిగా నవ్వేవి, బాణాలు రువ్వేవి, కనుసైగల పాటలు పాడేవి, కట్టి పడేసేవి, స్వాగతం చెప్పేవి, కమ్మని కబుర్లు చెప్తూ సమాధానాలు ఇచ్చేవి. మధువుల కబోసి ఈ చిలిపి కళ్ళు అవి నాకు వేసి బంగారు సంకెళ్ళు. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం. ప్రపంచాలు పలికి కథవాలి మనమిద్దరం. మీరు చెబట పడుతుంటే నేను దుటుపైన వస్తాను చిరుగాలిలా. చూపులు తీక్షణంగా ఉన్నా అరమోర్పు ముక్కన్నులు కావడం వల్ల సగం ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాయి. తను మాత్రం తన విప్పార్చిన కళ్ళతో నా కళ్ళని కబడ్డీ ఖోఖో రెండు ఆడించేసేది. నన్ను ఎవరో తాకిరి, కన్ను ఎవరో కలిపిరి, చూపులోని ఆపలేని మత్తు మందు జల్లిరి. నన్ను ఎవరో చూపిరి, కన్నె మనసే దాపిరి, చూపులోని ఆపలేని మత్తు మందు జల్లిరి. కలిసి కళ్ళలో ఇదంతా ఓ తపస్సులో జరిగేది. తపోభంగం కాకుండా నడిచేది. అందాలు జన్మ గంధాలు రాగ బంధాలు శకుంతమై వసంత గీతమాల దించగా
మంత్రము శాస్త్రము యోగము భోగము మేధార పోషణులే. చిటికీలో గడిచిపోయిన కాలాన్ని తిట్టుకుంటూ చివరికి నీరసంగా వీడ్కోలు తీసుకునేవాళ్ళం. ఈసారి బస్ ప్రయాణంలో కలిసి పంచుకున్న క్షణాలు నెమరు వేసుకోవడానికి సరిపోయేది. హాస్టల్కి చేరుకునేసరికి ఏదో వదిలి వచ్చినట్లు భారంగా అనిపించేది. మన ప్రేమా